బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరు కూడా చాలా సీజన్స్ మనం చూసాము. బయటకు వచ్చాక కూడా గేమ్ ఆడుతూనే ఉంటారు, అంటే ఆ ఫోబియాలోంచి బయటికి రారు. ఇప్పుడు రీసెంట్లీ సందీప్ మాస్టర్తో ఒక చిన్న ఇష్యూ అయింది. సరే, ఆ విషయంలోకి వెళ్ళే ముందు అసలు సంగతి మొదలు పెడితే, తేజ ఎవరిని నామినేట్ చేసినా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అండ్ అతను పోని ఆ నామినేషన్ ప్రాసెస్ ఏమన్నా సరిగ్గా ఉందా అంటే సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తున్నాడు అని చెప్పి హౌస్ మేట్స్ అందరి అభిప్రాయం. మనకి తెలుసు, మొన్న నాగార్జున గారు కూడా ఏం లెగ్గయ్యని ఇది అన్నాడు, చూసాం. సో ఇప్పుడు ఏమైందంటే, శివాజీ గారు తేజని నువ్వు నామినేట్ చేయడం వల్ల ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు అని ఒక మాట అన్నాడు. సో దానికి తేజ అంత సీన్ లేదు, సందీప్ మాస్టరే నన్ను అడిగి మరీ నామినేషన్ చేయించుకున్నాడు, నన్ను నామినేట్ చేయరా నువ్వు, నన్ను నామినేట్ చేయని చెప్పి అడిగాడు. సందీప్ మాస్టర్ అడగడం వల్లే నేను అతన్ని నామినేట్ చేసా తప్ప అంతమించి ఇంకేం లేదని తను చెప్పుకొచ్చాడు. సో ఇట్లా ఒక కన్వర్షన్ అయితే ఇప్పుడు సందీప్ మాస్టర్ వర్షన్. ఆయన బయట నుంచి ఈ క్వశ్చన్ ఆయనకు ఎదురైనప్పుడు తను ఏమన్నాడంటే, తేజ చాలా ఫేక్ ప్లేయరు, హౌస్లో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. నేను ఇప్పుడు ఇంట్లో లేను, బయటికి వచ్చాను, ఇంట్లో లేని వాళ్ళ గురించి ఇలా అబద్ధాలు ఆడడం చాలా తప్పు. అండ్ నెక్స్ట్ నేను ఎలిమినేట్ అయ్యాను అని తెలిసిన వెంటనే సోఫాలో పడి డొర్లాడు, మరి వాడు నిజంగా ఏడ్చాడో లేకపోతే హ్యాపీగా ఫీల్ అయ్యాడో నాకు తెలీదు, బట్ వచ్చేటప్పుడు అంత ఏడ్చినోడు, ఇప్పుడు నా గురించి ఇలా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు కదా, అంటే అతడు ఫేక్ ఏడుపు ఏడ్చాడు అని చెప్పి ఈయన అభిప్రాయం ఈయన చెప్పుకున్నాడు. సరే, ఇక అసలు విషయానికి వెళ్తే, తేజది దొంగేడుపే, అది 100% నిజం. అండ్ నెక్స్ట్ సందీప్ మాస్టర్ కూడా ఇప్పుడు అబద్ధాలు ఆడాడు, అతనే అతను కావాలని నామినేట్ చేయించుకున్నాడు, నన్ను చేయి పర్వాలేదని చెప్పేసి సందీపే చేయించుకున్నాడు నామినేషన్. తేజ చెప్పింది కూడా నిజమే యాక్చువల్గా, అంటే ఇక్కడ ఇద్దరు గ్రేట్ లేకపోతే ఒకరిది తప్పు అనేది ఏం లేదు, ఇద్దరే. కాకపోతే శివాజీ విషయానికి వస్తే, సందీప్ని ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పేసి అన్నాడు సార్, అంటే పర్వాలేదు, తేజ కంటే సందీప్ స్ట్రాంగే కాదన్ను, బట్ హౌస్లో ఉండేంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే కాదు. ఏదేమైనా ఒక వ్యవహారం అయితే ఇలా సాగింది. అయితే హౌస్ మేట్స్ ఎప్పుడైనా సరే ఇంట్లోనే కాదు బయటికి వచ్చాక కూడా వాళ్ళు ఇంకా ఆ ఫోబియాలోనే ఉంటారని మనం చాలా సందర్భాల్లో చూసాము, చాలామందితో చూసాము. ఇప్పుడు ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.